హలో నమస్తే, అందరు బాగున్నారా? నిన్ననే వ్లాగ్ పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయాను. నా కన్సిస్టెన్సీ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, బట్ నెక్స్ట్ టైం ఐ విల్ టేక్ కేర్. ఇక్కడైతే పిల్లల కోసమని లంచ్ బాక్స్కి నేను ఉప్మా చేస్తున్నాను అనమాట, వెజిటేబుల్ ఉప్మా. బట్ అవి అయితే అసలు కొంచెం కూడా తిని రాలేదండి, వాడికి నచ్చలేదంట. బట్ పండు మాత్రం ఫినిష్ చేసింది. ఇది వచ్చేసి నేను ఒక మిస్టేక్ చేశాను, ఇది ఒకటి రోస్ట్ చేయాల్సింది ఉప్మా రవ్వని, బట్ అది చేయలేదన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు రోస్టెడ్ ఉప్మా రవ్వ అనేది తెచ్చుకుంటాము. ఈసారి అనుకోకుండా మా హస్బెండ్ గ్రోసరీ షాప్కి వెళ్ళి ఇది నార్మల్ ఉప్మా రవ్వ తెచ్చారనమాట, వీట్ రవ్వ. ఇది రోస్ట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. పండుగకి అయితే చాలా ఇష్టం ఉప్మా, అండ్ ఆరెంజెస్ పెట్టించాను. యూ నో దట్ కదా, నేను ఎవ్రీడే ఒక ఫ్రూట్ అయితే రెగ్యులర్గా పెట్టిస్తాను అని చెప్పేసి. సో ఇవాళైతే ఆరెంజ్ పెట్టించాను. అండ్ వీళ్ళకి పెరుగుతో ఉత్త తినడం కంటే పెరుగుతో తినడం బెటర్, వాళ్ళకి ఇష్టం అనమాట ఉత్త తినడం కంటే పెరుగుతో తినమని. బట్ ఇలా పెట్టించినా కూడా అవి తినరాలేదు, వాడికి ఎందుకో చల్లగా అయిపోతే నచ్చట్లేదు అందుకని. సో బాక్స్కి అయితే ఇలాగ పెట్టించేసాను. వాడికి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఏదో చేసి పెట్టాను అనమాట, ఒక సర్ప్రైజ్ చేసి పెట్టాను. అదేంటి అనేది మీరు కూడా చూస్తారు. యాక్చువల్లీ మీకు థంబ్నైల్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా, నేను ఇంకా వాళ్ళ కోసమని కుల్ఫీ చేశాను అనమాట. అండ్ సమ్మర్ వస్తుంది కదా, పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి. పాపం పండుగకి టైం అయిపోయింది, అర్జెంట్గా వెళ్ళిపోతుంది. బస్సు మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది కదా, ఒక 2 మినిట్స్. మాకు బస్ అలర్ట్ వస్తాయి అనమాట, ఇక్కడ ప్రతి ఒక్కరికి బస్ అలర్ట్స్ వస్తాయి. సో దాన్ని బట్టి టైంకి వెళ్తారు, అంటే బస్ ఏ టైంకి వస్తుంది అనేది అలర్ట్ వస్తుంది. సో పండు వెళ్ళిపోయిన తర్వాత, ఓ మై గాడ్, ఇది చూసి మీరు నన్ను డెఫినెట్లీ తిట్టుకుంటారేమో, ఏంటి ఇంత గలీజ్ ఉంది అని చెప్పేసి. మొన్న ఏమైందంటే, పండుగకు భరతనాట్యం క్లాస్ ఉండేసరికి ట్రెడిషనల్ వేర్ వేసుకోమన్నారు, పండు దగ్గర ట్రెడిషనల్ వేర్ ఏం లేదు. సో తను నా బట్టలన్నీ తీసేసి ఇలా కింద మొత్తం పడేసింది. సో అవి సర్దడం అండి, నేను కొంచెం పనిలో ఉండి నేను అలా పడేయడం, నా పనులు వేరే పనులు ఉండి కొంచెం బిజీ ఉండడం వల్ల ఇది సర్దలేకపోయాను. వాటన్నిటినీ చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎట్లా సర్దాలి అని చెప్పేసి. బట్ నేను సర్దేసుకున్నానండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఏం చేశానంటే అన్నీ సార్ట్అవుట్ చేశానన్నమాట, ఎవరివి ఏంటి అని చెప్పేసి. అండ్ మడతలన్నీ పెట్టేశాను, అక్కడే నాకు సగం పని అయిపోయింది. అండ్ బోల్డ్ అంత టైం కూడా అక్కడే పట్టింది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆర్గనైజ్ చేయడం అనేది వెరీ ఈజీనే. నేను నమ్మే ఒకే ఒకటి పెయింటి ఆర్గనైజింగ్ గురించి అంటే, ప్రతి దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్ అనేది ఫిక్స్ అయింది అంటే, మనం ఎవ్రీ టైం ఆ ప్లేస్లో పెట్టాము అంటే అది నీట్గానే ఉంటుంది. ఆ రూమ్ కానీ, ఆ హౌస్ కానీ, కిచెన్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అనేది నేను ఫిక్స్ అవుతానన్నమాట. సో అది ఆ ప్లేస్లో ఉంటే మనకు హౌస్ అనేది నీట్గా కనిపిస్తుంది అని నేను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెహంగా నేను బయటనే పెట్టాను, ఇన్ని రోజులు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఎందుకంటే అది బాగా ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుందన్నమాట. అంటే లెహంగా చాలా బాగుంటుంది, దాన్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనుకుంటూ ఉన్నాను, కానీ నేను ఈ ప్లేస్ ఉన్నది మర్చిపోయాను అనమాట. లైక్ ఇది ఒక ఆర్గనైజింగ్ బ్యాగ్ ఉందనేదే మర్చిపోయాను. ఈరోజు సర్దుతూ ఉంటే నాకు ఇది కనిపించింది, ఓ యా దీంట్లో పెట్టాలి అని చెప్పేసి ఇంకా దాంట్లో పెట్టేశాను. సో అక్కడ చాలా ప్లేస్ నాకు సేవ్ అయింది, ఎందుకంటే ఆ లెహంగా చాలా ప్లేస్ టేకప్ చేస్తుంది అందుకోసమని దాంట్లో పెట్టేశాను, సగం పని అయిపోయింది. అండ్ ఇక్కడ పండు కూడా వచ్చేసింది, నాతో కబుర్లు చెప్తుంది, స్కూల్లో ఏమేమి జరిగాయి, ఏవో డ్రామా జరుగుతుందంట అన్నీ చెప్తూ ఉంది. సో దాంతోపాటు నాకు హెల్ప్ చేస్తుంది, తీరా బెడ్ టైం అయిన తర్వాత నాకు హెల్ప్ చేస్తుంది. సో దట్ బెడ్ టైం తప్పించుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఏదైతే ఏం నాకు మొత్తానికి కొంచెం హెల్ప్ చేసింది. క్లోజ్అట్ అయితే ఒక 75% ఆర్గనైజ్ అయ్యింది. నేను మళ్ళీ చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోయాను, బట్ ఓకే మళ్ళీ చూపిస్తాను. డెఫినెట్లీ నీట్గా అయ్యాక చూపిస్తే మీకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా అందుకని. హలో, సో యాక్చువల్లీ మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే నేను యాక్చువల్లీ ఇక్కడ April 29th డాలర్స్లో ఒక ఈవెంట్ జరుగుతోంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అవిస్తాను. రేడియో సరబీ జాతర అని చెప్పేసి రేడియో ఎఫ్ఎం ఉంటుంది కదా, యుఎస్లో డాలర్స్లో చేస్తున్నారనమాట వాళ్ళు. సో వాళ్ళకి 1 ఇయర్ అయింది అని చెప్పేసి యానివర్సరీ లాగా April 29th ఈవెంట్ చేస్తున్నారు. సో నేను వస్తున్నాను డల్లస్కి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ కమ్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని మీట్ అవ్వడానికి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫీల్ అయితే ఆ ఈవెంట్కి రావడానికి ట్రై చేయండి, సో దట్ మనం కలిసి మాట్లాడుకోవచ్చు. గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి, సో అదొక ఈవెంట్ అన్నమాట. సో ఫ్రీ పార్కింగ్ అవన్నీ కూడా ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలుద్దాము డెఫినెట్లీ.
లైక్ అందరికీ కుదరాలి కదా, ఒకవేళ కుదిరితే తప్పకుండా రండి. నాకు మాత్రం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మీలో ఎవరైనా వస్తారేమో మీట్ అవుదాము అని. నాకు తెలియదు ఎవరు వస్తారు ఏంటి అనేది, బట్ వస్తే మాత్రం రియల్లీ రియల్లీ లవ్ టు మీట్ యూ ఆల్. సో యా, ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను, సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కలవచ్చు కదా అని చెప్పేసి. ఎందుకంటే స్పెషల్గా మీట్ అండ్ గ్రీట్ అలాంటివి పెట్టుకోవడం అనేది మీకు కుదరకపోవచ్చు, నాకు కుదరకపోవచ్చు. ఇలా అయితే ఎప్పుడైనా మనకి పాసిబుల్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఒక ఈవెంట్ త్రూ కలుసుకున్న వాళ్ళం అవుతాం కదా అని ఒక అలా చెప్పాలి అనుకున్నాను మీ అందరితో కూడా. సో యా, అది అయిపోయిన తర్వాత ఇవాళ ఒక వీడియో షూట్ ఉంది, అది చేసుకున్నాను. అది 1 అవర్ పైనే పట్టింది. నేను ఇన్స్టాలో అది రీల్ కూడా పెట్టేశాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇవి జస్ట్ $1.5కే వచ్చాయి. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు అండి, నేను తీసుకొని కూడా 2 ఇయర్స్ పైనే అయిపోయింది. ఒకవేళ ఉన్నాయి అంటే నేను చూసి కింద లింక్ ఇక్కడ ఇస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, బట్ పెట్టుకుంటే మాత్రం అన్ని ఇండియన్ వేర్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి. చాలా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. అండ్ పిల్లలకు వచ్చేసి ఈరోజు నేను కుల్ఫీ చేస్తున్నాను, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, ఇంకేం అవసరం లేదు. సో దీనికోసం అయితే నేను 500 ml మిల్క్ తీసుకుంటున్నాను, 1/2 లీటరు. అండ్ ఇక్కడ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, అవి వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నానండి. సో ఈ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి నేను HEB తీసుకున్నాను. సో స్టవ్ అనేది మనకు మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఈ కొంచెం అయితే మనకి 4 అవుతాయండి కుల్ఫీలు. నేను కుల్ఫీ చేస్తున్నాను అనమాట, సమ్మర్ వచ్చింది కాబట్టి. సో ఇది నేను HEB తీసుకున్నది, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, HEB ఓన్ బ్రాండే. సో వాటిని నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే మిల్క్ నేను బాయిల్ చేసి పక్కన పెడుతున్నాను. అవేం చల్లార్చాల్సిన అవసరం లేదు, అవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు నేను కండెన్స్డ్ మిల్క్ని బాగా మిక్స్ చేస్తున్నాను, అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అండ్ మెయిన్గా దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే ఇంకా బెస్ట్ అనమాట. అదే మనం స్టీల్ ప్యాన్ తీసుకున్నామంటే అది డెఫినెట్లీ అడుగంటిపోతుంది అనమాట. సో ఇదేంటంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మన కన్సిస్టెన్సీ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇది ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఈ మిల్క్ ఉంది కదా, మన 500 ml మిల్క్ అది యాడ్ చేసుకుంటున్నాము. స్వీట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు సరిపోతుంది అనిపిస్తే దట్స్ ఫైన్, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి నేనేం చేస్తున్నానంటే కొన్ని క్యాషూస్ అండ్ ఆల్మండ్స్ అండ్ కొంచెం ఇలాచీ పౌడరు అండ్ కొంచెం సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మీ ఇష్టం, మీకు ఇంకా ఏమైనా నట్స్ కావాలనుకుంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. అండ్ హెల్దీ అంటే అంత హెల్దీ ఏం కాదు, స్వీట్ ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది కాబట్టి మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి ఇవే, అందుకే నేను ఇవి యాడ్ చేశాను. మీరు ఇంకా పంకిన్ సీడ్స్ ఇలాంటివన్నీ చిన్నగా చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టవ్ మీద పెట్టి నేను ఇంకొక 5 to 6 minutes పాటు బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇదే మనకు థిక్గా ఏమైపోదు, బట్ కొంచెం మనకు అర్థమవుతుంది, లైక్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అలాగా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే మనం తీసేసుకోవాలి, దెన్ ఓన్లీ మనకు కుల్ఫీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనం ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా. సో వీటిని నేను ఏం చేస్తున్నానంటే కప్స్లోకి తీసుకున్నాను, నా దగ్గర పాప్సికల్ మేకర్స్ కూడా లేవన్నమాట, అందుకోసమని నేను నా దగ్గర ఈ టీ కప్స్ ఉంటే దాంట్లోకే వేసేస్తున్నాను. షేప్ అయితే సరిగా రాదు, బట్ మీకు కావాలి అనుకుంటే మీరు పాప్సికల్వి మనకి ఇప్పుడు రెడీమేడ్వి దొరుకుతూనే ఉన్నాయి కదా, అవి తెచ్చుకొని దాంట్లో వేసుకోవచ్చు. లేదా ఇంకా పెద్ద గ్లాసులలో గ్లాసులు ఆర్ మోర్ దాన్ ఇనఫ్ అండి, అవే తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు. దీనిపైన నేను అల్యూమినియం ఫాయిల్ పెట్టి దీంట్లోకి నేను పాప్సికల్ స్టిక్ పెడుతున్నాను అనమాట, లైక్ ఐస్ క్రీమ్ లాగా మనం తీసుకోవడం కోసం అనేసి. సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఒక నైట్ మొత్తం పెట్టేశాను. సో నెక్స్ట్ డేకి ఎలా వచ్చిందనేది నేను, ఇది నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను ఎలా వచ్చిందని చెప్పేసి. సో ఇదన్నమాట ఇలా వచ్చింది. అసలు అభికైతే చాలా అంటే చాలా నచ్చింది, వాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సో ఇది ఈ మీ పిల్లలకి కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, ఇంకా ఏం అవసరం ఉండదు. అండ్ మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది, బట్ నేను తినలేదు ఎందుకంటే అంత తింటే ఇంకేమన్నా ఉందా, ఫుల్గా లావ్ అయిపోతాను అందుకోసం అని చెప్పేసి అసలే కొంచెం కంట్రోల్గా ఉన్నాను నేను.
బట్ టేస్ట్ అయితే చేశాను, నాకు చాలా నచ్చింది. పండు ఇంకా తినలేదు, తన కొంచెం జలుబు ఉందని చెప్పేసి రేపిద్దాంలే అనుకున్నాను. తన రివ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ తర్వాత మేము వచ్చాము పాస్పోర్ట్ సైజ్ పిక్చర్స్ కావాలని చెప్పేసి. ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుందన్నమాట, సో అక్కడే పిక్చర్స్ అవన్నీ తీస్తారు. అందుకోసమని మేము నలుగురం రెడీ అయ్యేసి వచ్చాము. మంచిగా తల మీద అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఈ పిక్చర్స్ అవన్నీ చూస్తున్నాము, చాలా బాగా అయితే వచ్చాయి. ఇదైతే వెరీ సింపుల్ వ్లాగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. రేపు ఇంకొక వీడియో అయితే డెఫినెట్లీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈలోపు ఎండ్లో మీరు చూసి ఒక సర్ప్రైజ్ వచ్చింది, అదేంటి అనేది మీరు గెస్ట్ చేయగలిగితే చెప్పడం మర్చిపోకండి. ఎంతమంది గెస్ట్ చేస్తారో అని చెప్పి నేను వెయిట్ చేస్తుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. వీఆర్ వెరీ క్లోజ్ టు 500K. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.